హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కు స్వాగతం. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, క్రాస్ కట్టింగ్ లో మనకి స్మాల్ సైజ్, మీడియం సైజ్, బిగ్ సైజ్ మూడు సైజులు చూపిస్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు మాకు ఏంటంటే, మాకు ఈ సైజ్ చూపించండి మేడం అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి నేను ఈ మూడు సైజులు మీకు చూపిస్తున్నాను, మీకు పర్ఫెక్ట్ గా కుట్టగలుగుతారు. అందరికీ వచ్చే సైజు లాగా నేను కట్ చేసి చూపిస్తున్నాను, పేపర్ కటింగ్ చూపిస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క సైజు ఒక్కొక్క మెజర్మెంట్ ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి పేపర్ కటింగ్ వేసి చూపిస్తున్నాను. చూడండి మనకి ఏ సైజు నుండి ఎక్కడ వరకు ఎంత వరకు వస్తుందో చూద్దాం ఒకసారి. ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను 12 inches పెడుతున్నాను, అంటే ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్కి. అంటే మనకి మామూలుగా చిన్న వాళ్ళకి, సన్నగా చిన్నగా ఉన్న వాళ్ళకి ఈ సైజ్ అంటే వస్తుంది. లెంత్ నేను 12 inches పెట్టుకున్నాను, లెంత్ మీరు దాన్ని బట్టి పెట్టుకోవచ్చు కూడా. సపోజ్ మీరు 13 inches కానీ 14 inches కానీ ఎవరి హైట్ని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. దాని గురించి ఈ హైట్ గురించి మనం అంటే చెప్పుకో అంటే మనకు ఎలా ఉంటుందంటే హైట్ బట్టి చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది స్మాల్ సైజ్ బ్లౌజు, ఇది ఎలా వేసుకోవాలో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ నేను 12 inches పెడుతున్నాను, ఇక్కడ లెంత్ వచ్చేసి 12 inches. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత షోల్డర్ వచ్చేసి 9 inches పెడుతున్నాను. అంటే చాలా సన్నగా ఉన్న వాళ్ళకి ఇక ఇది లాస్ట్ సైజు. అంటే మామూలుగా ఇంతకంటే తక్కువ సన్నగా ఉండరు అనుకుంటాను, అంటే ఉంటారు, కాకపోతే ఇంకొంచెం మన మెజర్మెంట్ అనేది కరెక్ట్ గా వేసుకోవాలి. ఇక్కడ 9 inches పెడుతున్నాను, ఈ స్మాల్ సైజ్ బ్లౌజ్. ఇక ఆ తర్వాత ఇక్కడ మనకి చంక భాగం వచ్చేసి 5 inches కంటే ఒక పాయింట్ తక్కువ వదిలిపెట్టేసి నేను డ్రా వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ ఇలా. ఆ తర్వాత మనకు చెస్ట్ లూజ్ వచ్చి 14 inches పెడుతున్నాను. 14 అంటే 7 + 2 inches ఎక్స్ట్రా. ఇదిగోండి ఇలా. ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, దీన్ని డ్రా వేసుకుందాం మనం ఇలా. ఇది 14 inches అంటే ఈ మెజర్మెంట్ ఎంత నుంచి ఎంత వరకు వస్తుంది అని అంటే దాదాపు మనకి ఇప్పుడు 14, 13, 15 అంటే ఈ మూడు నెంబర్ దాకా వర్తిస్తుంది ఇప్పుడు నేను ఇది డ్రా వేసేది. కాబట్టి ఇలా వేసుకోవచ్చు మీరు. ఇదిగోండి ఇలా మనం కరెక్ట్ మెజర్మెంట్ వేసుకున్నాం అనుకోండి, ఏం చక్కగా మనం బ్లౌజులు ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాము. ఇదిగోండి ఇలా వేసుకోవాలి. మనం డ్రా వేసుకున్నాం కదా, ఇక్కడ కార్నర్ దగ్గర 1 inch తోని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. అంటే మనకి ఇది రౌండ్ తిరగడానికి కేవలం. ఇదిగోండి ఇలా ఇలా వేసుకోవాలి. ఈ రౌండ్ చంక భాగం అనేది ఇలా రావాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు నెక్ దగ్గర అంటే 3 inches పెడుతున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ మన నెక్ వరకు 3 inches పెడుతున్నాను ఇక్కడ. ఆ తర్వాత నెక్ డీప్ వచ్చేసి నేను ఒక 7.5 పెట్టుకుంటున్నాను. ఇదిగోండి 7.5 అంటే ఎవరి నెక్ను బట్టి వాళ్ళని మనం మెజర్మెంట్ వేసుకోవచ్చు, కాకపోతే నేను మామూలుగా వేసేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ. ఆ తర్వాత షోల్డర్ ఇలా వేసుకోవాలి మార్కింగ్. ఆ తర్వాత ఇలా స్ట్రేట్గా వేసుకొని ఇదిగోండి ఇలా ఇది. ఆ తర్వాత ఇక్కడ రౌండ్ తిప్పాలి. ఇక్కడ మనం వేసుకున్నాక ఇప్పుడు మనం ఇది కట్ చేద్దాం. ఇది బ్లౌజ్ ఇది మనము కట్ చేయగానే వెంటనే ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి, ఎందుకంటే మన కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది కాబట్టి ఇలా చిన్నగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్కి మనం ఎలా వేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఏంటి క్రాస్ కట్టింగ్ ఎలా రావాలి చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా మనకు. ఇది క్రాస్ అనేది స్ట్రేట్ కట్టింగ్కు క్రాస్ కట్టింగ్కు తేడా ఏంటంటే, మనకి క్రాస్ కట్టింగ్ అంటే ఇప్పుడు ఇలా స్ట్రేట్గా వేసుకుంటాం. ఇలా వేసుకొని మనం ఇక్కడ 1.5 inches, 2 inches తోని ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటాం. ఇది దేనికి అంటే మనకి షేప్ పట్టి కోసం అని ఇలా వేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఇది స్ట్రేట్ కటింగ్ అంటాం. అయితే స్ట్రేట్ కటింగ్ క్రాస్ కటింగ్ తేడా ఏంటి అంటే, మన స్ట్రేట్ కటింగ్ అంటే మనకు బాడీకి మామూలుగా ఉంటుంది, అంటే వేసుకుంటాం కానీ కరెక్ట్గా ఫిట్టింగ్ ఉన్నా కూడా బాగానే ఉంటుంది.
కాకపోతే కొంతమంది నచ్చరు. ఇది క్రాస్ కట్టింగ్ అంటే ఏంటంటే క్రాస్ గా వేసామనుకోండి, ఇలా క్రాస్ గా వేస్తే మన బాడీ ఫిట్టింగ్ అనేది మన క్రాస్ గా టైట్ గా ఉన్నా కూడా మనకు షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది. కాబట్టి అలా వేసుకుంటా చాలా మంది లైక్ చేసేది ఏంటంటే క్రాస్ కట్టింగ్ లైక్ చేస్తారు. కాబట్టి ఇలా వేసుకోవాలి మనం. ఇది బాడీకి టైట్ ఫిట్టింగ్ ఉంటుంది, ప్లస్ మన చెస్ట్ కి అనేది మన ఫిట్టింగ్ కరెక్ట్ గా కూర్చుంటది, అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకుంటారు. ఇది మనం క్రాస్ కటింగ్ కి మనకి సీదా అంటే స్ట్రేట్ కటింగ్ కి ఇలా అండి తేడా. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా వేసుకుంటున్నాం మనము. ఇప్పుడు ఈ స్మాల్ సైజ్ బ్లౌజ్ కి మనం ఇలా ఎలా వేసుకుందాం ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను 1.5 ఇంచ్ తో ఫోల్డింగ్ చేసుకున్నాను ఇక్కడ ఆల్రెడీ మనకు షేప్ పట్టి కోసమని. ఇక మనం అంతా యథావిధిగా ఇదంతా డ్రా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా డ్రా వేసుకుంటాము. ఇది మనకు ఫ్రంట్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ ఎలా ఉందనేది దీనిపైనుండి ఇలా వేసుకుంటున్నాం కదా డ్రా. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత మన నెక్ ఎంత పెట్టాలి? నెక్ నేను ఒక 5 ఇంచెస్ పెడుతున్నాను, ఎందుకంటే స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి 5 ఇంచెస్ కంటే ఎక్కువ ఉంటే షోల్డర్ జారుతుంది, అందుకోసమని నేను 5 ఇంచెస్ పెడుతున్నాను. అంటే ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు పెట్టుకోవచ్చు, నేను మామూలుగా మీకు చూపిస్తున్నాను కాబట్టి 5 ఇంచెస్ లో చూపిస్తున్నాను. ఇక్కడ రౌండ్ తిప్పుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇది ఫ్రంట్ నేను వేయబోయే డ్రా ఫ్రంట్ ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మార్కింగ్ ఉంది కదా చిన్న మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం డ్రా వేసుకుందాం ఇలా. ఇలా మనము బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్కు మనం డ్రా వేసుకొని కట్ చేసుకుంటాం కదా, చాలా మంది పొరపాటు చేస్తారు. ఏంటంటే ఆ డ్రా వేసిన దానికి మనకు బ్యాక్ చాలా తేడా వస్తుంది. అలాంటప్పుడు ఏం చేసుకోవాలి, ఇక్కడ కట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ పార్ట్ను కింద వైపు పెట్టుకొని మనం అబ్జర్వ్ చేయాలి, దాన్ని సేమ్ దీనిలాగే వచ్చిందా ఏమన్నా ఎగుడు దిగుడు వచ్చిందా అని చూసుకోవాలి. మనం చూసుకొని అప్పుడు మనం కటింగ్ అనేది వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇలా వేస్తున్నాను కదా, ఇలా మనకు కొంచెం ముందుకు అనేది ఇలా రౌండ్ తిప్పుకోవాలి, ఎందుకంటే మనకు నెక్ అనేది చక్కగా రావాలి కదా అందుకోసమని ఇలా. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇక మనకి. ఆ తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇక మనకి బ్యాక్ అనేది కింద వైపు పెట్టుకోవాలి. ఇలా కింది వైపు పెట్టుకున్న తర్వాత మనం ఇందాక చెప్పాను కదా మీకు ఈ ఫ్రంట్ కరెక్ట్ గా వచ్చిందా రాలేదని చూసుకోవాలని. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇది మన కరెక్ట్ మెజర్మెంట్ వచ్చిందని అనుకోండి. ఇదిగో ఇలా ఇలా కరెక్ట్ గా రావాలి మనకి. ఇలా వచ్చింది అనుకోండి అప్పుడు మనం మెజర్మెంట్ వేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత మరి ఇక్కడ మనకు షేప్ పట్టి దగ్గర ఎంత వేసుకోవాలని ఉంటది కదా, షేప్ పట్టి దగ్గర మనకి ఎంత వేసుకోవాలంటే 2.5 వేసుకోవాలి ఇక్కడ. అంటే బ్యాక్ పార్ట్ ఈ కింద పెట్టుకున్నాం కదా, దీన్ని పెట్టుకొని కింద పై పార్ట్ వరకు 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇదిగోండి ఇలా 2.5 ఇంచెస్ కు మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక బ్యాక్ తో మనకు పనిలేదు, పక్కన పెట్టేసుకుందాం. ఇక ఆ తర్వాత షేప్ అనేది ఇది కొంచెం ఇలా క్రాస్ గా రావాలి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను చిన్న ట్రిక్ ఏంటంటే, ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సన్నగా ఉన్న వాళ్ళకు కూడా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇదిగోండి ఇది మనకు లేడీస్ కి సంబంధించిన విషయం ఇది. ఇదిగోండి ఇలా మనకు ఈ చెస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం డీప్ తీసుకోవాలి ఇలా ఇలా. ఇంకా మనకి మామూలుగా చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇదిగోండి ఇలా తీసుకోవాలి, స్ట్రేట్ గా కొంచెం ఇలా తీసుకోవాలి. అంటే మనకు కింది వైపు ఎందుకు తీసుకున్నా అంటే ఇప్పుడు మనకు షేప్ అనేది ఇక్కడ ఉంటది కదా, ఆ షేప్ అనేది దీంట్లో ఏం చక్కగా కూర్చుంటది, అందుకోసం అని చెప్పేసి ఇలా వేస్తున్నాను. అది మనం ఇలా అబ్జర్వ్ చేసుకుంటూ వేసుకోవాలి. బ్లౌజ్లు అన్ని కటింగ్ ఒకేలాగుండవు, మనం మనుషులను బట్టి మెజర్మెంట్ని బట్టి కూడా కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక ఆ తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు మనం లోచంక తీసుకోవాలి కదా ఫ్రంట్. ఇదిగోండి సన్నగా ఇలా రావాలి ఇక్కడ నుండి ఇక్కడ. ఆ తర్వాత మిడిల్లోకి వచ్చాక కొంచెం అర్ధచంద్రాకారంలో ఇలా మనం లోచంక తీసుకున్నాం అనుకోండి, మనకు అసలు ఇక్కడ ఫోల్డింగ్స్ రావు ఫ్రంట్లో, మనకి ఎలాంటి తేడా రాదు, చక్కగా వస్తుంది బ్లౌజు. ఇదిగోండి ఇలా అంటే నేను మామూలుగా వేస్తున్నాను ఇది.
ఇది లోచంక ముందు భాగానికి తీసుకోవాలి. వెనక పార్ట్కు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. మీకు అలా తీసుకున్నాను అనుకుంటే మీకు బ్లౌజ్ కటింగ్ పాడైపోతుంది, అందుకని ఫ్రంట్లే తీసుకోవాలి. ఇది మనకు బ్యాక్ ఫ్రంట్. ఇదేంటి స్మాల్ సైజ్ బ్లౌజ్ కి ఇలా వేసుకోవచ్చు. ఇది అంటే ఈ ఈ సైజు దేనికి వస్తుందంటే 13, 14, 15 inches వరకు ఈ మెజర్మెంట్లు వర్తిస్తాయి. ఈ మెజర్మెంట్లతో మీరు కట్ చేసుకున్నారంటే ఏం చక్కగా బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇక